హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఈ చపాతీ పిండిని ఈ విధంగా కలుపుకున్నారంటే చపాతీ పిండి చాలా స్మూత్గా వస్తుంది. అలాగే దీంతో చేసుకునే చపాతీలు కూడా చాలా స్మూత్గా, చాలా మెత్తగా, ఎంతసేపు అయినా కూడా అలాగే మెత్తగా ఉంటాయండి. మరి ఈ చపాతీ పిండిని ఎలా కలుపుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. 5 నిమిషాలలో చపాతీ పిండిని చాలా ఈజీగా, చాలా స్మూత్గా కలుపుకోవచ్చు. మరి ఎలా కలుపుకోవాలో, దాని ప్రాసెస్ ఏందో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం ద్వారా చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి, అలాగే మిక్సీ కత్తుకోకుండా వస్తాయండి. ఆ తర్వాత 1/4 కప్పు కంటే కొన్ని ఎక్కువ వాటర్ని వేసుకోవాలి. 1/2 కప్పు కంటే తక్కువ, 1/4 కప్పు కంటే కొన్ని ఎక్కువ అనండి. కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ మిక్సీలో పిండి కలుపుకోవడం ద్వారా మిక్సీకి ఏ ప్రాబ్లం ఉండదండి. అలాగే పిండి అనేది చక్కగా కలిసి చాలా స్మూత్గా వస్తుంది. దానిపై మూత నుంచి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీని ఒకేసారి కాకుండా ఆపుకుంటూ, ఒక్కొక్కసారి ఆపుకుంటూ పట్టుకోవాలి. ఒకసారి పట్టి మళ్ళీ స్టాప్ చేసి, మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ స్టాప్ చేయాలండి. అలా ఆపుకుంటూ పట్టుకోవాలి, ఒకేసారి పట్టుకోవద్దు. ఇలా ఆపుకుంటూ పట్టుకోవడం ద్వారా మనకి లోపల ఉన్న పిండి కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది. చూడండి చపాతీ పిండి ఎంత స్మూత్గా వచ్చేసిందో, అలాగే మిక్సీకి అతుక్కోకుండా వచ్చేసింది. ఆయిల్ వేసుకోవడం ద్వారా మిక్సీకి అనేది అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తుంది. స్టవ్ పై 1 తవ్వ నుంచి అది వేడైన తర్వాత ఒక్కొక్క చపాతీని దానిపైన ఉంచి 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. దీంట్లో మనం ఫస్టే ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ అవసరం లేదండి. మీకు కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలా 2 వైపులు చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని చపాతీలను కూడా అలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఎగ్ కర్రీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి. నేను ఇవాళ చపాతీలోకి ఎగ్ కర్రీ చేశానండి. ఇది చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో త్వరలోనే పోస్ట్ చేస్తానండి. ఎగ్ కర్రీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ టేస్టీ మెత్తని చపాతీలు మీకోసం. ఇవి చాలా బాగుంటాయి, చాలా స్మూత్గా, చాలా చక్కగా వచ్చాయి. మీరు చపాతీలను రెడీ చేసి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.